వేసవి సెలవుల అనంతరం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బడిగంటలు మోగాయి. నిన్న మొన్నటి వరకు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు తరగతి గదిలోకి అడుగుపెట్టారు. మండలంలోని 7 ఉన్నత పాఠశాలలు, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 45 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు, యూనిఫారంలు ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అధికారులు అందజేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు పాఠశాలల్లో చేరుతున్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఈరోజు గౌరవ విద్యాశాఖ అధికారి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉదయగిరి మండలం నుంచి 60 పాఠశాలలకు సంబంధించినటువంటి స్టూడెంట్ కిట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. అందుకు సంబంధించినటువంటి బుక్స్, డ్రెస్సెస్ మాకు పూర్తిగా చేరున్నాయి. తర్వాత బెల్ట్లు, బ్యాగ్లు ఇంకా రాలేదు. అవి కూడా వచ్చిన వెంటనే అన్ని పాఠశాలకు చేరవేస్తాము. ప్రజెంట్ నిన్నటి దినమున 20 పాఠశాలకు చేరవేయడం జరిగింది. ఇంకా 40 పాఠశాలలు కొరవున్నాయి. అదేవిధంగా హై స్కూల్స్ మాకు 6 స్కూల్స్ ఉన్నాయి. అవి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రానికల్లా పూర్తిగా పంపిణీ చేసి విద్యార్థులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ యొక్క బుక్స్, బ్యాగ్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడెంట్ కిట్స్ అన్నీ కూడా నాణ్యతతో కూడినటువంటి అన్నీ కూడా మేము సేకరించి అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ కూడా స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాల వైపు తల్లిదండ్రులు చాలా మొగ్గు చూపుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ మంది స్ట్రెంగ్త్ చేరతారని చెప్పి ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఈ మండలంలో ఇంతవరకు జరిగినటువంటి అన్ని డిస్ట్రిబ్యూషన్స్లో చాలా వరకు పూర్తిగా సమృద్ధిగా ఇవ్వడం జరిగింది. 100% విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈరోజు కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నాము. రేపు సాయంత్రానికల్లా పూర్తి చేస్తాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.